నెలకు మూడు వర్షాల గురించి పాటి పండుగతో సక్సెస్ చేయమనగానే పని గంచి బ్రహ్మలు గ్రామములు ఏ నష్ట జాతకరాలు కాలు పెట్టింది స్వామి. గత 6 మాసాలుగా వర్షాలు లేవని, గోవులు మేటుకు మేత లేదని, బాబా గోప ఉత్తరాది మన్య భూముల్లో మేతలన్నమని వెళ్ళి ఉన్నారట. నాతో మాట అయితే చెప్పలేదేమి. బాబుత్తరాజు మన్య పోలికి వెళ్తారని అత్తయ్య గారు నా తన్నప్పటి నుండి ఎందులకో నా కుడిక నదురుచున్నది. బాబొచ్చి, దేవి నేను గోవులు తొలగి ఉత్తరాజు మన్య పోలికి వెళ్తాను అన్నాడు. మీరు లేక నేను జీవించలేని ప్రణనాథుడికి ఎదురు చెప్పిన వెళ్ళాలన కాన కొత్తరాజు మన్య పూలు పంపించి నా బావ లేకుండా జీవించగలడా స్వామి? ఏమీ నాకు ఈ వయ పరీక్షం అయినా ఈవేళ భోజనాలకు వస్తారన్నారు, ఇంకా నువ్వు రాలేదేమి. బాబా 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 దేవి తిరుపతి, నేను ఉత్తరాజు మన్య పూలకి వెళ్ళి వచ్చినాను. అక్కడ మేతలు బ్రహ్మాండంగా ఉన్నవి. రేపు తెల్లవారుజామున గోవులు పాలగాళ్ళు నేను ప్రయాణము దేవి. ముద్దు ముచ్చటలు తీరలేదు
చెనగారు వినా జీవించగలడా ప్రాణేశ్వర దేవి? ఎట్లు ఉండదవు దేవి, నీవు మాత్రం ఎట్లు ఉండదవు? చూడు దేవి, నీవు లేక దేవి నిన్ను చూడలేక నేను మాత్రం ఉండగలనా దేవి? ఉండగలనా? బాబా దేవి, బాబా దేవి, మీరు ఉత్తరాజ మన్య భూములకి వెళ్తారు అత్తయ్య గారు నా తన్నప్పటి నుండి అన్నప్పటి నుండి కుడి కన్ను మరి ఎదురు కొంద కుడి కన్ను మరి ఎదురు కొంద తిరుపతి తప్పదా తప్పదని పదే పదే అంటూ ఉన్నావు. చూడు దేవి, మనకి ఒకటి కావు రెండు కావు, 12 దొడ్డుల గోవులు మేతలు లేక, తాగుటకు నీరు లేక, ఆకాశం ఇంక చూసి అమ్మా అమ్మా మారిపోతూ నా మనసు ఎంత బాధపడుతుందో చూసావా దేవి? అదియో కాక దేవి, ఈ గోవులలో దేవి, ఈ గోవులలో ఏ గోవు చనిపోయినను దేవి? 100 మంది బ్రాహ్మణులు పాపపడతారు. దేవి ఒక్కసారి గన్నిగా ఉన్నా చెంతకు తేరా. అలాగే దేవి, అమ్మా గన్నిగోవ కలవారి ఇంట్ల పుట్టి పెరిగి మనం కడిపీద వారింటికి వచ్చావు. మన రాగతో సకల సంపదల భోగ భాగ్యాలు మేడ మిద్దులు కలిపి కొరియాడినారు. నేడు వర్షాలు లేక మీరు మేటకు మేత లేదని, తాగుటకు మున్వెరులల్లంతా నీరు లేదని బావ గోపుత్రాది మన్య భూముల్లో మేతలంటున్నారు. ఇందులో నాకుడి కన్నదురుచున్నది ఉత్తరాది మన్య భూములలో ఆగ్గప్పిన మేతలకు వెళ్ళొద్దనమ్మా, ఊపులుడునట. పదల సాటి మేతలకి బానే పావద్దునే, పెద్ద పులులు మాటే చెండునట. ఎన్నడూ ఏమి కోరుగున దాన్ని ఉత్తరాజ మన్య భూములు. అననాదుగా పాడవమ్మా, ప్రాణాలుగా పాడవమ్మా, లాగే ఎదురు చెల్లి రమ్మనుడి వెళ్ళమంటి విరమ్మనలే దేవమ్మ, ఎల్లమంటి విరమ్మనలే దేవమ్మ. నీకు నా గోరుడ బంధమమ్మ, నాకై చూసుకుంటూ
వెళ్తున్నాను దేవి. గోవులు చాలా దూరం వెళ్ళినవి, పాలగాలు కూడా వెళ్ళారు. దేవి వెళుతున్నాను దేవి, గోవులు చాలా దూరం వెళ్ళినవి, పాలగాలు కూడా వెళ్ళారు. వెళుతున్నాను నా ప్రాణేతుడు తోడు లేకుండా జీవించగలను. అయ్యో ఏమి నాకు ఈ తెల్లవారుజామున ఎకాల నిద్ర. ఏమిటమ్మా అత్తయ్య అని అలా కాకేశావు? బాబా గోపయ్య గన్నె గోపుత్రాది మన్నెప్పు.